తిరుపతి వెళ్ళలేని వారు చిలుకూరు వచ్చి దర్శనం చేసుకోవడం మేలు. చిలుకూరు బాలాజీకి 3 కిలోమీటర్ల పక్కనే ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు ఈ టెంపుల్ని చాలామంది. హలో ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్లో ఏంటంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ అండ్ లోటస్ డ్యామ్ టెంపుల్ ఈ రెండు చూపిస్తాను. వీడియోని పూర్తిగా నేను చెప్పేది వింటూ చూడండి. చిలుకూరు బాలాజీ టెంపుల్ మెహదీపట్నం నుంచి 18 కిలోమీటర్లు ఉంటుంది. దానికి 3 కిలోమీటర్లలో ఈ లోటస్ టెంపుల్ అనేది ఉంటుంది. ఈ రెండింటిని ఈ రోజు మీకైతే చూపించబోతున్నా. ఫస్ట్ అయితే చిలుకూరు టెంపుల్కి వెళ్తున్నాం. తిరుపతి వెళ్ళలేని వారు చిలుకూరు వచ్చి దర్శనం చేసుకోవడం మేలు. కొన్ని వేల మంది ఇక్కడికి వస్తారు. మెహదీపట్నం నుంచి రావాలంటే 288D ఎక్కితే డైరెక్ట్ గా టెంపుల్ దగ్గరకు తీసుకొస్తుంది. అసలు ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎలా స్టార్ట్ అయిందంటే, ఒక భక్తుడు ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్లాలంటే యంగ్గా ఉన్నప్పుడు అతను వెళ్ళేవాడు. ముసలోడ్ అయిపోయిన తర్వాత అతను వెళ్ళలేక ఇలా అనుకుంటున్నాడు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చి ఇక్కడే గుడి ఉన్న దగ్గర నువ్వు వెళ్ళి తవ్వమని చెప్పాడంట. తర్వాత అతను వెళ్ళి తవ్వడం స్టార్ట్ చేస్తే అక్కడ స్వామివారి విగ్రహం బయటపడిందంట. అలా ఈ టెంపుల్ ఇక్కడ స్టార్ట్ చేశారు. అలానే ఇప్పటికీ ఆ పద్ధతిని ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు వాళ్ళ కోరిక తీర్చుకోవడానికి 11 ప్రదక్షిణలు చేయాల్సి ఉంటది. ఆ కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేయాలి. రష్ టైంలో మహాప్రదక్షిణలు చేయిస్తారు. రష్ తక్కువగా ఉన్నప్పుడు గుడి లోపలే ప్రదక్షిణలు చేయొచ్చు. ఈ టెంపుల్ యొక్క గొప్పతనం అక్కడ అర్చకులే ప్రతిరోజు వివరిస్తారు. నేను ఎంత చెప్పినా మీకు తక్కువే. సో మీరు ఇక్కడ వచ్చి చూస్తేనే తెలుస్తుంది. ఈ టెంపుల్ ని వీసా గార్డ్ అని కూడా అంటారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడ గరుడ ప్రసాదం కూడా ఇస్తుంటారు. సంతానం లేని వారికి సంతానం కలగడానికి ధ్వజస్తంభం దగ్గర ఈ ప్రసాదం అనేది పంచుతుంటారు. ఈ టెంపుల్ అనేది ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 వరకు, మళ్ళీ సాయంత్రం 4 నుంచి 6 వరకు ఉంటుంది. ఇదే మొయినాబాద్ రూట్ లో మనం ఇలా స్ట్రైట్ గా వెళ్తుంటే మనకి రైట్ సైడ్ లో ఒక రోడ్ అయితే వస్తుంది. ఆ రోడ్ సైడ్ మనం టర్నింగ్ అయితే తీసుకోవాలి. ఆ టర్నింగ్ తీసుకున్నాక స్ట్రైట్ గా ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ మనకి టెంపుల్ అయితే వస్తుంది. బస్ లో వస్తే డైరెక్ట్ గా టెంపుల్ దగ్గరే మనల్ని దింపుతారు. ఇక్కడ VIP అయినా నార్మల్ పర్సన్ లాగే రావాలి. పార్కింగ్ అని చెప్పి టికెట్ తీసుకుంటారు. ఏం కట్టకుండానే వెళ్ళండి, బయట పెట్టుకుంటామని చెప్పి వెళ్ళండి. మనం ఫైనల్ గా గుడి దగ్గరకి అయితే వచ్చేసాం. స్టార్టింగ్ నుంచే చెప్పులు పెట్టమని ఇక్కడ ఉండే వాళ్ళు గైడ్ చేస్తారు. కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి అని చెప్తారు. కాళ్ళు కడిగిన తర్వాత టెంకాయ తులసిమాల తీసుకొని వెళ్ళమని అంటారు. మేము తీసుకొని వెళ్ళాం, కానీ లోపల స్వామివారి దగ్గర తులసిమాల అవసరం ఉండదు, వాళ్ళు కింద బుట్టలో వేసేస్తారు. లోపలికైతే వెళ్తున్నాం. ఇవాళ చాలా ఖాళీగా ఉంది, మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చినా పబ్లిక్ తక్కువ ఉండే టైంలో రండి. హాలిడేస్ ఉన్న డేస్ లో, వీక్ డేస్ లో అయితే పబ్లిక్ ఎక్కువగా ఉంటారు. మనం లోపలికి ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ మనం కోరిక కోరుకొని టెంకాయ అయితే ఇక్కడ కొట్టాలి. తర్వాత పొట్టు పెట్టుకుని లోపలికి అయితే వెళ్ళాలి. గుడి లోపల మనం 11 ప్రదక్షిణలు స్టార్ట్ చేయాలి. అందరితో పాటు కలిసి గుడి లోపలే తిరగాలి. అవి అయిపోయాక దేవుడి దగ్గరికి దర్శనానికి వెళ్ళాలి. అయిపోయాక బాలాజీ టెంపుల్ బుక్ కూడా ఒకటి ఫ్రీగా ఇస్తారు, అది కూడా తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి, తర్వాత చదువుకోవచ్చు. దర్శనం అయిపోయాక పక్కనే శివాలయం కూడా ఉంటుంది, అక్కడ వెళ్ళి దర్శనం కూడా చేసుకోండి. రెండు గుళ్ళో ఈ రెండు దర్శనాలు అయిపోయిన తర్వాత కాసేపు ఆ ఆలయం ప్రాంగణంలో మీ ఫ్యామిలీతో గడపండి. ఈ చుట్టుపక్కల బుక్ స్టోర్స్ కూడా ఉంటాయి, ఇక్కడే స్టేషనరీ ఐటమ్స్ కూడా ఉంటాయి, ఆట వస్తువులు ఉంటాయి, మీకు కావాల్సినవి చూసి కొనుక్కోవచ్చు. బయట కూడా చాలా షాప్స్ అయితే ఉంటాయి, గుడి చుట్టూ ఒక రౌండ్ తిరిగితే కనిపిస్తాయి. సో ఇదండి బాలాజీ టెంపుల్ విజిట్. ఇప్పుడు నెక్స్ట్ మనం లోటస్ టెంపుల్ కి వెళ్తున్నాం. ఇప్పుడు వచ్చేసాం లోటస్ టెంపుల్. ఈ లోటస్ టెంపుల్ చిలుకూరు బాలాజీకి 3 కిలోమీటర్ల పక్కనే ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు ఈ టెంపుల్ని చాలా మంది తెలియక ఈ టెంపుల్కి వెళ్ళరు. స్వామి నారాయణ్ ఇంటర్నేషనల్ గురుకుల్ స్కూల్ వాళ్ళు ఈ టెంపుల్ ని రన్ చేస్తున్నారు. ఇక్కడ శివలింగానికి రుద్రాక్షిమాల, త్రినేత్రం మరియు నాభి కనిపిస్తాయి. ఇక్కడ మార్నింగ్ 8 వరకు వస్తే మీకు ఫ్రీగా అభిషేకం కూడా చేపిస్తారు. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని పరిపాలించినప్పుడు మేతకి తీసుకెళ్లిన ఆవుల జాతికి చెందిన స్పెషల్ ఆవులు మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ గోపూజను 100 రూపాయలు తీసుకొని గోపూజ చేస్తారు. ఇక్కడ పెద్ద కలుషం కూడా కట్టించారు, చాలా అందంగా ఉంటుంది. ఎలా కట్టారా బాబు ఇంత కష్టంగా అంటారు. ట్రెడిషనల్ కలర్ లో ఉంటుంది, గ్రీన్ కలర్ రెడ్ కలర్ లో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడికి వస్తే ఒక డెవోషనల్ వైబ్ లో ఇక్కడ పార్క్ లాగా ఆడుకోవడానికి మీరు ఆనందంగా, పిల్లలు కూడా చాలా ఆనందంగా ఉంటారు. ఇక్కడ గురుకుల స్కూల్ కూడా ఉంటుంది, క్యాంటీన్ ఉంటుంది, పిల్లలకి పెద్దలకి ఆకలిస్తే కొనుక్కొని తినడానికి. ఈ గుడికి రావాలంటే మీరు వీక్ డేస్ లో చాలా మంది వస్తారు కాబట్టి పబ్లిక్ ఎక్కువగా ఉంటారు, నార్మల్ డేస్ లో అయితే తక్కువ మంది ఉంటారు. మీ కన్వీనియంట్ బట్టి మీరు ఇక్కడికి రావచ్చు. ఇక్కడ ఎంట్రెన్స్ లో రైట్ సైడ్ వినాయకుడు కనిపిస్తాడు, లెఫ్ట్ సైడ్ సీతారామ లక్ష్మణులు మరియు ఆంజనేయుడు కనిపిస్తారు, వారి పక్కన రాధాకృష్ణులు, బాలాజీ, నరసింహస్వామి. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్. చూసారా, ఇది లోటస్ టెంపుల్, ఇంత అందంగా ఉంటుంది. మీరు కూడా ఇక్కడికి రండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరైనా వెళ్లే వాళ్ళు ఉంటే వారికి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.